డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఏదైనా ఫైల్స్ ను చాలా ఫాస్ట్ గా షేర్ ఇట్ కంటే ఏ విధంగా సెండ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికోసం అని మనకు ఒక మీ డ్రాప్ అనేటటువంటి యాప్ కావాలి. సో ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ప్లేస్టోర్ లోకి వెళ్ళి మీ డ్రాప్ అని సెట్ చేసినట్లయితే ఈ యొక్క ఐకాన్ పైన మనకి యాప్ అయితే కనిపించడం జరుగుతుంది. సో దీన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సో నేను దీన్ని ఓపెన్ చేసి ఏ విధంగా యూజ్ చేయాలో నేను చూపిస్తాను, చూడండి. సో దీన్ని ఓపెన్ చేసినట్లయితే దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది, చాలా సింపుల్గా. సో ఇక్కడ మనకు దీంట్లో సెట్టింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏముండదు, దీంట్లో పెద్ద సెట్టింగ్స్ అయితే ఏముండవు. సో దీన్ని ఓపెన్ చేసిన తర్వాత దాని ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సింపుల్గా ఒక రెండు ఆప్షన్లు అయితే కనిపించడం జరుగుతుంది. ఒకటి పైకి ఆరో సింబల్ ఉన్నది సెండ్ అనే ఆప్షన్, కిందికి ఆరో సింబల్ ఉన్నది రిసీవ్ అనే ఆప్షన్. సో ఇక్కడ మనము ఏదైనా ఫైల్ను సెండ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు ఆ సెండ్ అనే ఆప్షన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు రిసీవ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము దీంట్లో నుంచి ఫైల్ ఏదైనా ఫైల్ను కానీ మ్యూజిక్ను కానీ వీడియోను సెండ్ చేయాలనుకుంటే ఈ యొక్క సెండ్ అనే ఆప్షన్ను ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో సెండ్ అనే ఆప్షన్ను ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు మన మొబైల్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా యాప్ను ఏదైనా ఫైల్ను మీరు సెండ్ చేయాలనుకుంటే జస్ట్ దాని మీద ట్యాప్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా జస్ట్ ట్యాప్ చేసి ఇక్కడ మనము సెండ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెండ్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళు ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం సేమ్ షేర్ ఇట్ లాగానే, సో వాళ్ళు రిసీవ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ అనేది షేర్ ఇట్ కంటే చాలా ఫాస్ట్గా అయితే సెండ్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఫైల్స్ అనే కాదు, యాప్స్ అనే కాదు, మనకు మ్యూజిక్ కావచ్చు, వీడియో కావచ్చు, సో ఏదైనా సరే జస్ట్ సింపుల్గా చాలా ఫాస్ట్గానైతే మనము ఈ యొక్క మీ డ్రాప్ అనే అప్లికేషన్ ద్వారా మనం అయితే ఫైల్స్, మ్యూజిక్, యాప్స్, వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయొచ్చు, సెండ్ చేయొచ్చు అన్నమాట. సో దీని పక్కపొంటి ఆప్షన్ను ట్యాప్ చేసినట్లయితే మనకు ఇక్కడ మన ఫోన్లో ఉన్నటువంటి ఫొటోస్ అన్నీ చూపించడం జరుగుతుంది. సో మీరు ఫొటోస్ సెండ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఫొటోస్ మీదకి వచ్చి సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు మ్యూజిక్ సింబల్ కూడా చూపిస్తుంది. సో మీరు ఏదైనా మ్యూజిక్ను సెండ్ చేయాలనుకుంటే ఈ మ్యూజిక్ సింబల్లోకి వచ్చి మీరైతే మ్యూజిక్ని అయితే సెండ్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు వీడియో సింబల్ కూడా చూపిస్తుంది, చూడండి. సో ఈ వీడియో సింబల్లోకి వచ్చినట్లయితే మీ ఫోన్లో ఉన్నటువంటి వీడియోస్ ఏమైతే ఉంటాయో, సో ఆ వీడియోలను మీరు ఈ విధంగా ట్యాప్ చేసుకొని జస్ట్ సెండ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్లో నుంచి ఈ యొక్క వీడియోస్ అనేది సెండ్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు రిసీవ్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకైతే రిసీవ్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏదైనా డాక్యుమెంట్స్, యాప్స్ మీరు సెండ్ చేయాలనుకుంటే ఈ విధంగా మీరు యాప్స్లోకి వచ్చేసి మీరు మీ ఫోన్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ మీరు సెండ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గానైతే మీరు ఈ విధంగా ఫైల్స్ను, యాప్స్ను, అదేవిధంగా మ్యూజిక్, వీడియోలు, ఫోటోలను అన్నిట్లను ఈజీగా సెండ్ అయితే చేయొచ్చు అన్నమాట. ఇది చాలా ఫాస్ట్గా అయితే సెండ్ అయితే కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటి అని అంటే ఇక్కడ మనకు ఇది మనకు వైఫైతో కూడా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇందులో మనకు యాడ్స్ కూడా ఏమైతే రావన్నమాట. సో కాబట్టి ఈ యాప్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చెట్టేటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.